ప్రజల పక్షాన ప్రశ్నించే గొంతుకలను బీజేపీ ప్రభుత్వం అణచివేస్తోందని ఢిల్లీ ఆ ప్రభుత్వ చీఫ్ విప్ తెలంగాణ పార్టీ ఇన్ఛార్జ్ దిలీప్ పాండే అన్నారు. ఇక నాయకులను జైల్లో పెడుతోందని, దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తోందని మండిపడ్డారు. ఇక విద్యా వైద్యాన్ని ఉచితంగా అందిస్తూ దేశానికి మార్గదర్శిగా నిలిచిన అరవింద్ కేజ్రీవాల్ ను జైల్లో పెట్టింది బీజేపీకి సరైన ప్రత్యామ్నాయం, ఆమ్ ఆద్మీ పార్టీ అని గుర్తు చేశారు. ఆగస్టు 7న అమృత్సర్లో జరిగే అఖిల భారత జాతీయ ఓబీసీ 9వ మహాసభకు పెద్ద ఎత్తున తల్లి రావాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. హలో బీసీ చలో అమృత్సర్ పోస్టర్ను విడుదల చేశారు. విద్యా ఉద్యోగాలలో వాటా కావాలని, బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఉప్పల్లోని సూర్యనగర్ ప్రాంతంలో ఇతర రాష్ట్రాల నుండి వలస వచ్చి విగ్రహాలు తయారు చేస్తున్న కుటుంబాల పిల్లలకి ప్రేరణ బాలల వేదిక ద్వారా వారి వయసుకు తగ్గ క్లాస్కి చేర్పించే విధంగా విద్యా బోధనలు నేర్పి స్కూల్స్ లో చేర్పించే ప్రయత్నం చేస్తున్నారు డాక్టర్ అక్కినపల్లి లక్షణాచారి. ఇక ప్రతి పిల్లవాడికి నిర్బంధ ఉచిత వైద్య అందే విధంగా ప్రభుత్వం కూడా కృషి చేయాలని లక్ష్మణాచారి కోరారు. కుక్కల బారి నుంచి తమ ప్రాణాలను కాపాడండి అంటూ చిన్నారులు పోలీస్ స్టేషన్ మెట్లెక్కారు. ఇక కుత్బుల్లాపూర్ నియోజకవర్గం కొంపల్లిలో పలు కాలనీలలో కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. కుక్కల బెడతపైన ఎన్నిసార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోయిందని, కొంపల్లి మున్సిపల్ కమిషనర్ చైర్మన్లపైన చర్యలు తీసుకోవాలని పేట్ బషీర్బాద్ పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేశారు పలు కాలనీలకు చెందిన చిన్నారులు. కుల వృత్తి మీద ఆధారపడి జీవిస్తున్న మేర కులస్తులను ఆదుకోవాలని తెలంగాణ మేర రిజిస్టర్ సంఘాల ఐక్య వేదిక రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ఇక బీసీడీలో ఉన్న తమ కులస్తులను సవరించి బీసీఏలోకి చేర్చాలని చైర్మన్ మునిగాల రామును కోరారు. వ్యవసాయం మీద కాకుండా బట్టలు కుట్టే పని వృత్తి మీదనే ఆధారపడి జీవిస్తున్నామని, బట్టలు కుట్టే టెండర్ స్కూల్ యూనిఫామ్ మేర కులస్తులకే ఇచ్చి టైలర్లకు కుల వృత్తిని ఆదుకోవాలని కోరారు. ఇటీవలే అనారోగ్యానికి గురైన ప్రముఖ కవి, పాటల రచయిత, గాయకుడు జయరాజ్ గారిని నిమ్స్ ఆసుపత్రిలో మంత్రి పొన్నం ప్రభాకర్ పరామర్శించారు. ఇక జయరాజ్ ఆరోగ్య పరిస్థితిపైన డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. వారి కుటుంబ సభ్యులకు పరామర్శించి ధైర్యం చెప్పారు. ఇక జయరాజ్ త్వరగా కోలుకోవాలని, బయటకు రావాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆకాంక్షించారు. కుక్కట్పల్లిలోని భాగ్యనగర్ కాలనీ సాయిబాబా ఆలయంలో గురు పౌర్ణమ వేడుకలకు తెలంగాణ రాష్ట్ర గిరిజన శాఖ మంత్రి సీతక్క హాజరయ్యారు. ఇక తెలంగాణలో గురు పౌర్ణమి బోనాల పండుగ ఒకేసారి రావడం, భక్తులందరూ పెద్ద ఎత్తున ఆలయాలలో పూజలు నిర్వహిస్తున్నారని, ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, రైతులకు పాడి పంటలు సమృద్ధిగా కలగాలని ఆ భగవంతుణ్ణి కోరుకున్నట్లుగా ఆమె తెలిపారు.